దేవుని పరిశుద్ధ నా మనకు స్తోత్రములు మహిమ కలుగునుగాక మరి ఒకసారి మీతో ఈ రీతిగా ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన అవకాశానికై దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నారు పిల్లరా మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క యూట్యూబ్ స్ట్రీమింగ్ ద్వారా రికార్డింగ్స్ ద్వారా ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలు మనం వింటున్నాం అయితే ఈరోజు ఒక ఒక మాట ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను ఈ మధ్య కాలంలో కొందరితో మాట్లాడినప్పుడు కొందరిని చూస్తున్నప్పుడు వారి యొక్క వైఖరి వారి యొక్క ప్రవర్తన వారి యొక్క ఆలోచనలు నేను గ్రహిస్తున్నప్పుడు అది చాలా వేదనకరంగా ఉన్నది ఎందుకంటే ఈ యొక్క లాక్డౌన్ సమయాల్లో మన జీవితాల్లో మనము ఏ ఏ విషయాల్లో ముందుకు వెళ్ళామో ఏ ఏ ఏ ఏ విషయాల్లో ఎక్కువగా సమయం గడిపామో దానిని బట్టి మనం ఈరోజు మాట్లాడుతున్నాం అందుకే నేను నా మొదటి వీడియోలో ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్లో నేను చెప్పిన మాట ఏంటంటే సహవాసము చాలా ప్రాముఖ్యమైనది ఈ సహవాసము మన జీవితాల్లో ఎంతో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని నేను మీతో పంచుకున్నాను అయితే ఈరోజు ప్రతి ఒక్కరము విశ్వాసులము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము సేవకులము పరిచారకులము ప్రతి ఒక్కరము కూడా మనము మాట్లాడే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి అందుకే దేవుని వాక్యము మనకు అనేక విషయాలు నేర్పిస్తూ అందులో మనం ఎలా ముందు కొనసాగాలో మనతో అనేక విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటుంది అయితే ఒక విషయాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు చూసినట్లయితే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో ఇలా రాసి ఉంది మనందరికీ తెలిసిన లేఖనమే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవా ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అని మనం చూస్తుంటున్నాం ఈ యొక్క మాటలు చాలా 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 ప్రాముఖ్యమైనవి ఈరోజు మనం ఎంచుకునే ఎంపికల్లో ఇది ఒక ప్రాముఖ్యమైన ప్రధానమైన ఎంపికగా మనం చూడవచ్చు నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచుతున్నావా లేకపోతే నీ స్వంత జ్ఞానం పైన ఆధారపడుచున్నావా అనే ఎంపిక మనకు చాలా అవసరం మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం దేవుని కార్యాలు కొంత ఆలస్యమైనప్పటికీ దేవుని కార్యాల్లో కొంత జాప్యం ఉన్నప్పటికీ అవి ఖచ్చితంగా దేవుని ప్రణాళిక ప్రకారము నెరవేరుతాయి అయితే దాని అందు నీవు విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసము నీకు ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనకి ఇటువంటి ఆలోచనలు మన సొంత ఆలోచనలు పనిచేయడం మొదలు మొదలవుతాయి అయితే మనము మన జీవితాల్లో అలాగే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న విషయాల్లో చూసినట్లయితే అనేక విషయాల్లో దేవుడు మనకి హెచ్చరికల ద్వారా వాక్య వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు కీర్తనల గ్రంథములో ముప్పై ఏడవ కీర్తన ఐదో వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఈ మాట మనం చూడగలుగుతాం ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనంలో మనము ఈ మాటను చూస్తే ఇక్కడ ఒక మాట మనం చూడగలుగుతాం కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ ఏమైనా ఉందంటే నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ప్రైజ్ ద లాడ్ దేవుడు నీ కార్యము నెరవేర్చాలంటే నీ ఆలోచన కాదు నీ ఉద్దేశాలు కాదు నీ ఇష్టాలు కాదు వాటినన్నిటినీ నెరవేర్చగలిగిన సామర్థ్యము కలిగిన యహోవాయందు నమ్మిక ఉంచి మన మార్గాలను ఆయనకు అప్పగించుకోవాలి ఎప్పుడైతే మనము మన మార్గాలను ఆయనకు అప్పగించుకుంటామో దేవుని యొక్క అద్భుత కార్యాలను మన జీవితాల్లో చూడగలుగుతాం నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ వాక్యం వింటున్న నీవు చాలా జాగ్రత్తగా గమనించాలి ఏంటంటే నీ జీవితము దేవుని చేత రూపొందించబడింది అది మర్చిపోవద్దు ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యము ప్రతి క్రియ ఈరోజు దేశములో ప్రపంచములో ఉంటున్న పరిస్థితులన్నీ కూడా దేవుని ఆధీనములోనే ఉన్నాయి అది నువ్వు మర్చిపోయి ఒకవేళ మాట్లాడుతున్నట్లయితే దయచేసి నేను చెప్పే మాట ఏంటంటే నీ మార్గమును యహోవాకు అప్పగించుము ఎప్పుడైతే యహోవాకు అప్పగిస్తావో అప్పుడు దేవుడు సమస్త కార్యాలను చేస్తాడు ఆనాడు తన బిడ్డలైన ఇస్రాయలీలను దేవుడు నడిపించాడు సురక్షితముగా నడిపించాడు ఎందరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచారో ఎందరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచారో వారందరినీ దేవుడు సురక్షితంగా నడిపించాడు చూడండి ఇరవై రెండవ కీర్తన నాలుగో ఐదు వచనాల్లో మనం చూసినట్లయితే మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి వారు నీ అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మూరపెట్టి విడుదల నొందితిరి నీ అందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి ఈ యొక్క లేఖనాలు మనకేం చెప్తుంటున్నాయి మనం చూసినట్లయితే యహోషువా కాలేబు రాజైన ఇజ్కియా జీవితాల్లో మనం చూసినట్లయితే వారి జీవితాల్లో వారు దేవుని అందు నమ్మిక ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుడు వారిని సిగ్గుపడనీయలేదు ఈరోజు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని స్థితులు వస్తున్నప్పుడు కొన్ని కార్యాలు లేదా కొన్ని సిచ్యువేషన్స్ నీకు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు దేవుని సందేహిస్తున్నావేమో దేవుని అందు నమ్మిక ఉంచక దేవుడేం చేస్తాడులే అని అనుకుంటున్నావేమో ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి ఈ విషయాన్ని మనము గ్రహించుదాం అర్థం చేసుకుందాం అలాగే మనల్ని మనము ఆయనకు అప్పగించుకుందాం మన మార్గాలను మన తలంపులను మన ఉద్దేశాలను మనకు భవిష్యత్తును మన ప్రతి విధమైన ప్రణాళికను ఆయనకు అప్పగించినప్పుడు ఇంతకు మనం చదివిన లేఖనంలో ఉన్నట్లేము సామెతల గ్రంథంలో మూడవ అధ్యాయము ఆరో వర్షంలో చూసినట్లయితే నీ అధికారమంతటిలో మనము ఆయన ఒప్పుకున్నట్లు ఒప్పుకున్నట్లయితే ఒకసారి మాట మూడవ అధ్యాయము ఆరో విషయంలో చూస్తే నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటున్నాడు నీ ప్రతి విషయంలో ఇందా చెప్పినట్లు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేస్తాడు మరి ఎలాంటి ఎంపిక మనం ఎన్నుకోవాలి అన్నీ బాగున్నప్పుడు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నీవే కాదు విశ్వాసం లేనివాడు సైతం నమ్ముతాడు దేవుడు ఉన్నాడని కానీ ఇదే సరి అయిన సమయం ఇలాంటి ప్రతికూల సమయాల్లోనే దేవుని యొక్క శక్తిని మనం నమ్మినప్పుడే కదా మనం ఆయన బిడ్డలము అని చెప్పగలుగుతాం కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఒక మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతుంటున్నాను ఒకవేళ ఈ లాక్డౌన్ సమయాల్లో ఈ జరుగుతున్న పరిస్థితుల్ని బట్టి చర్చెస్ బిల్డింగ్స్ మూసివేయబడిన స్థితిని బట్టి లేదా దేవుణ్ణి ఆరాధించే స్థలాలు మూసివేయబడిన స్థితిని బట్టి దేవుడే ఏం చేయలేకపోతున్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో అది సరి అయిన ఆలోచన కాదు ఆలోచన ఉంటే దయచేసి వాటి నుంచి దూరం అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనము ఎప్పుడైతే మన మార్గాలను ఆయనకు అప్పగిస్తామో అప్పుడు ఆయన నీ ప్రతి త్రోవను నీ ప్రతి మార్గమును ఈరోజు కొంతకాలము తాత్కాలికంగా అవి మూసివేయబడి ఉండొచ్చు కానీ దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఏదైతే రాయబడి ఉన్నదో ఏ ప్రణాళికతో దేవుని నిన్ను పంపించాడో అది నెరవేర్చకుండా ఆయన నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాడు కాబట్టి నువ్వు చేయగలిగింది నేను చేయగలిగింది ఏదో ఉందని అనుకుంటున్నామేమో ఏది లేదండి మనము దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు మన ప్రవర్తన అంతటి ఎందు అంటున్నాడు మన ప్రవర్తన అంటే అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో మనము దేవుని ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన కార్యాలను చూడగలుగుతాం కాబట్టి ఈ సమయంలో నేను మీతో చెప్పే మాట ఏంటంటే ఎలాంటి ఎంపిక మనం తీసుకుంటున్నాం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటావా లేకపోతే ఆయన బిడ్డను అని చెప్పుకుంటూనే నీ ఆలోచనలు ఏం జరుగుతుందో ఏమో దేవుడు ఏం చేస్తాడో ఏమో అనే ఈ అల్పవిశ్వాసాన్ని ప్రకటిస్తావా ఈ నిర్ణయాన్ని నీవు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నేను చెప్పే మాట ఒకటే నీ ప్రవర్తన అంతటి అందు అనగా అన్ని విషయాల్లో ఒకటి రెండు కాదండి అన్ని విషయాల్లో నువ్వు దేని దేవుని అందు నమ్మిక ఉంచినప్పుడే నువ్వు దేవుని కార్యాలు చూడగలుగుతావు ఇంకా అనేక విషయాలు ఇందులో మనము చెప్పుకోవచ్చు కానీ ఈ యొక్క షార్ట్ వీడియోస్ ద్వారా నేను మీతో మాట్లాడని ఆశపడుతున్నాను ఏ ఎక్కువ ప్రసంగాలు కాదు ఇవి ఒక చిన్న ఆలోచన మాత్రమే ఒకవేళ ఈ ఆలోచన నీకున్నట్లయితే నీకు బయటకి చెప్పకపోయినా ఆ అనుమానము ఆ అనుమాన అల్పవిశ్వాస సంబంధమైన మాటలు నీకు వస్తున్నట్లయితే ఒకటి జ్ఞాపకం చేసుకో దేవుడు లేకుండా నీవేమి చేయలేవు ఈరోజు నీవేమై ఉన్నావు ఈరోజు నీ ఉన్న స్థితి కేవలము ఆయన ఇచ్చినదే అని జ్ఞాపకం చేసుకొని ఇకనైనా దేవుని మార్గంలో నడవడానికి నిర్ణయం తీసుకొని మరి ముఖ్యంగా నీ ప్రవర్తన అంతటి అందు అనగా అన్ని విషయములలో కొంత కాదు అన్ని విషయములలో ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన నీ త్రోవలను సమస్త విషయాలను ఆయన సరాలం చేస్తాడు ఆయన మన కలిగి కలిగిన తలంపులు చాలా గొప్పవండి ఆ గొప్ప తలంపులకు మళ్ళీ మనం సమర్పించుకుందాం ఆయన అధికారాన్ని ఒప్పుకుందాం ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆమెను